క్యూ న్యూస్ లో పనిచేయటం సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను లారా గతంలో చాలా సార్లు పోలీసులు ఏవైనా ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు అక్కడ ఇక్కడ కొన్ని వీడియోలు చూసినాయి అందులో ఒక ఒకటి చెప్తా ఉంటాడు ఒక పోలీస్ ఆయన పాపం ఆయన మురళి ఎవరో ఇంటర్వ్యూ చేస్తే చెప్తా ఉంటాడు ఏమనంటే దొంగలు దొంగలలో అభద్రతాభావం ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఆ టాపిక్ అంటే దాంట్లో దొంగ ఒక దొంగతనం చేసిన తర్వాత పోలీసులు తర్వాత ప్రజలంతా వచ్చి ఆడ ఎంక్వైరీ చేసి ఆ చుట్టూ పరిసరాలు పరిశీలించే టైంలో ఖచ్చితంగా దొంగ ఆడికి వచ్చిపోతారట అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ కాడికి ఖచ్చితంగా వచ్చిపోయి ఏమేం ఏమనుకుంటారు అనేది తెలుసుకోవడానికి వస్తారట దొంగ అంటే నన్ను గుర్తుపట్టిరా లేదా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసుకోవడానికి వస్తాడు దొంగ ఖచ్చితంగా వస్తాడు అని పోలీసు వాళ్ళు ఒక వాదన చేస్తూ ఉన్నారు అంటే అది నిజమే కూడా కావచ్చు మన మనస్తత్వం అట్లే ఉంటుండొచ్చు సేమ్ కేటీ రామారావు కాళేశ్వరం టూర్ గట్లే కనిపించింది నాకు కేటీ రామారావు కాళేశ్వరం కాడికి పోయి దాన్ని అద్భుతం అని చెప్పి ఇంకా ఏదో 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 చెప్పబోయిండు అదంతా డొల్లా అన్న విషయం ప్రజలకు ఎరకైపోయింది అందరికి ఎరకైపోయింది కానీ మాయం మాటలు ఇంకా చెప్పాలి జనానికి అనేటువంటి ఉద్దేశంతో చూస్తూ ఉన్నారు సీన్ ఆఫ్ అఫెన్స్ కాడికి కేటీ రామారావు వేయండు ఇప్పటిదాకా చెప్పిన కథకు దీనికి సరిగ్గా సింక్ అయ్యేటువంటి వ్యవహారం ఇది సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తీసుకొచ్చినటువంటి అప్పులు వీళ్ళ ముఠా చేసినటువంటి అప్పులు ఏదైనా ఉత్పాదక రంగం మీద పడ్డదంటే పడలేదు కూలిపోయే రంగం మీద కాళేశ్వరం మీద దాని మీద దీని మీద పడితే ఏ ఒక్కటి ముంగడి పోలే అప్పు కుప్పై కూస్తుందాడ ఇంకా మీదికెళ్ళి మేము అద్భుతాలు చేసినాం గొర్రెలను లారీ గొర్రలను ఒకటే బైక్ మీద తీసుకుపోయిన వీళ్ళు లారీ గొర్రెను ఆ ఇరవై ఏడు ఒకటే బైక్ మీద తీసుకుపోయి స్కీములు నడిపించారు వాళ్ళు లా గొర్రెల దాంట్లో స్కామే చేపల దాంట్లో స్కామే మిషన్ భగీరథల స్కామే మిషన్ కాకతీయ స్కామే ఏదాన్ని వదిలిపెట్టరు సార్ మీరు కేటీ రామారావు గారు మీరు అన్ ఎక్కడ ఏ రంగాన్ని వదిలిపెట్టలే ఆఖరికి ఫైబర్ ఏది హైదరాబాద్లో ఫ్రీ వైఫై అని చెప్పి ఫైబర్ గ్రిడ్ అని చెప్పి యాభై కోట్లు ఇస్తే యాభై కోట్లను ల్యాప్టాప్లు కొనుక్కొని తిన్నారు మీరు మీరంతా కలిసి ఇట్లా ఎక్కడికక్కడ బుక్కి ఓడిచిపోయింది ఇంకా బుద్ధి లేకుండా ప్రజలు చీకొట్టినా కూడా ఎలాంటి బుద్ధి లేకుండా ఇంకా గ్రామాల మీద పడి మేము ప్రజలను చైతన్యవంత ప్రజలు చైతన్యవంతమయ్యే మీ పని చేసే ప్రజలు ఆల్రెడీ చైతన్యవంతమైరు మీ పని చేసిరు ఇక సభల హరీష్ రావు కేటీఆర్ అసలైన దొంగనే పరారు ఆయన ఏడంటే మేము సరిపోతాం కదా అంటున్నా చూడు ఎట్లుంది వాళ్ళ కథ సభలో ప్రతిపక్ష నాయకుడు ఉండకుండా సభకు సమాధానం చెప్పాల్సి వస్తుందని పారిపోయినటువంటి కేసీఆర్ నీ భాగోతం బట్టబయలు కాక తప్పదు ఇవాళ మళ్ళీ అసెంబ్లీ ఉంది ఈ అసెంబ్లీలో మళ్ళీ ఏం మాట్లాడుతుందో చూద్దాం మండలి మాకు ఇవ్వాల రేపు సెలవు ఉంది కాబట్టి మాకు ఎల్లుండి ఉండబోతా ఉంది సభ చూద్దాం ఏం జరుగుతుందో ఏం ఏం వ్యవహారాల మీద చర్చ జరుగుతుంది అనేది చూడాల్సిన ఇలా పద్దు వినిమయం మీద జరుగుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరుగుతుందో సో ఇది అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతిపక్షానికి అధికార పక్షం జరుగుతున్నటువంటి మాట అయితే అసదుద్దీన్ ఓ అది అక్బరుద్దీన్ ఓఐసి కొడంగల్లో దమ్ముంటే పోటీ చేయాలి డిపాజిట్ రాని అని చెప్పి కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నాడు అయితే నీ పైన అయితుండే సికింద్రాబాద్ కాడ ఆ దానం నాగేంద్ర మీద అటో ఇటో కన్నులు నలభై నలభై మూడు వేలతో బయటపడవు కానీ లేకపోతే సికింద్రాబాద్ కాడ నీ గమ్యస్థానం కానీ నీ పని అవుతుండే సార్ కొడంగల్ దాకా క్యూ న్యూస్ లో సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్